ఏమయ్యా ఎందుకు అరిచావ్? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంట్ పోయింది. అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఈ అంత ఖర్చైనా పర్లేదండి. డాక్టర్ పేషెంట్ ఎందుకు పడిపోయింటుంది మీ బొట్టును మా అమ్మకి దానం చేశారు. మీ ఆయనకి ఏమైనా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడివే, నేనే చేశాను. మధ్యలో ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది. అందుకే తీసుకెళ్ళాను. వాడి టట్టడం నాకు తెలుసు. ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న నిన్ను అవమానించిన ఊరికినే వదలను నాన్న. నరికేస్తానండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకు చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా? ఆడ చెప్తే నువ్వు జైలుకెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి, నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు అని నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆయన్ని చూసుకుంటూ సినబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి కదా నాన్న. వారి అభిప్రాయం కూడా అదే. మా ఇద్దరు అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవర్స్ బ్యాచలర్ గారిని ఎతికి తీసుకొస్తాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు, అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. చాలు. నిన్ను కొడే మగాన్ని మనగాన్ని బాలుని నేనేరా? నా చేతి దెబ్బ కాదురా నీకు, నా చిటికే సౌండ్ కి చచ్చిపోతావు. ఒక్కసారి బాడీ చూడరా. ఇది ఒక బాడీ అన్నారా? ఈ బాడీతోటేరా బ్రూస్లీ నీలాంటి వాళ్ళను 1000 మంది నిరగదీశాడు. పొట్టి వెదబ్బి బక్కవాడి వేరు వదిలేస్తే ఏంట్రా? నీ హైట్ కు వాడితో ఫైటా, ఎలికాయనుకు పోటీ పడితే ఇలాగే అవుతుంది. మళ్ళీ ఏంట్రా? పోరా. బిల్డప్లు చాలు, పారిపోలేదా వానికి లొంగిపో. కడపలో పుట్టిన కుర్రాన్ని, రాయలసీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా, పౌరుషమే ప్రాణంగా, మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి, అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కిందేసి తొక్కే ఆరో అవతారాన్ని రా. ఆరా? ఆల్రెడీ 10 అయిపోయినాయి కదా. లెక్కలు మీకు, నాకు కాదు. ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో. ఎందుకు పనికిరాని అధమం చూపించమంటే హీరోలా ఫైట్ చేసేది ఏం చూపిస్తావేంట? అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం? కొంచెం ఆగు. ఇంత పవర్ ఎక్కడిది నీకు? ఈ పవర్ నాది కాదు, ఈ వేరుముఖది.
కోత చాత్రో పంచాంగం మధురోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? ఈ వేరు ముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గాని నీళ్ళల్లో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడుము నొప్పి కీరు నొప్పి పచ్చవాతం మొండి జ్వరం ఇవన్నీ మాయమైపోతాయి. ఒక్క ఏరు ముక్కకు రండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఒరే దొర పక్కవరు సరుకు బయటిది, అదిగో నికార్సేరు సరుకు. రండి బాబు రండి, మోసం లేదు, తగ్గ లేదు, మయా లేదు, మర్మం లేదు. ఒక్కొక్క ఏరుముక్క వంద 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 రూపాయలు మాత్రమే. ఏరుముక్కంత మహిమ ఉందా? అరే ఇది మామూలు ఏరుముక్క కాదు, మా గురువు గారైన పాతాల భైరవ్ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరుముక్క. ఇది ఒక్కడి గారి మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే. దీని పౌరేంటో ఇప్పుడే మీ కళ్ళతో మీరు అందరూ చూసారుగా. రండి రండి రండి. ఈ వేరుముక్క వాడితే పెళ్లి అవుతుందా? నీకే కాదు మీ ఆవిడ కూడా అవుద్ది. ఎవరితో? నీతోనే ద్వారా. ఇది కొంటే కుమారులు శ్రీమంతులు అవుతారు, పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే కంటారు. ఎల్లెల్లెల్లు దా దా తొందరపడదు తొందరపడదు. అవుతు నీకు ఎంతో పెళ్ళి అవుతుంది. కావాలి, నేను ప్రాక్టికల్ మనిషిని, చూసిందే నమ్ముతా నమ్మిందే చేస్తా. నాకు నీ నోట్లో పెట్టుకునేదే కావాలి. ఎంగిల్ది నేను కడుక్కునే వాడుకుంటా. ఇది నేను అమ్మలేను. ఎందుకు? ఇది చాలా ఖరీదు, 1000 రూపాయలు. ఇదిగో 1000, ఆ ఏరు ముక్క ఇయ్యి. రావాలి 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 రావాలి. ఇది నోట్లో పెడతా, నన్ను అరెస్ట్ చేస్తానన్న ఎస్పీ గారి నలుము లేదా కొడతా. డబ్బులు ముందు తర్వాత ఏరు ముక్క తీసుకో. రావాలి రావాలమ్మా, తొందరపడద్దు తొందరపడద్దు. ఆడవాళ్ళ మీద పడద్దు, నెమ్మదిగా అమ్మా నెమ్మదిగా బాబు. కమిషన్ ఓ 2000 తీసుకో. ఇంకో 500. ఇంకా 500 దేనికి? మనం అనుకున్న దానికంటే 5 దెబ్బలు ఎక్కువ కొట్టావుగా. అందుకు నీ కష్టం నాకెందుకు? తీసుకో. రేపు ఎక్కడ స్పాట్? మలక్పేట్. సరే. అబ్బో ఇది మహానగరంలోనే మాయగాళ్ళ ఉన్నాడే. ఇటువంటి ఫ్రాడ్ గాడు అయితే రండి, పగకు కరెక్ట్ గా సరిపోతాడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసేయి. ఏడీడి ఎక్కడ మిస్ అయిపోయాడు? వాడెక్కడికి పోయినా సాయంత్రం 6 గంటలకు కాంతమ్మ కలు కాంపౌండ్ లో ప్రత్యక్షం అవుతాడు. కంగ్రాచులేషన్స్, ఇది కాస్త ఎండాలని అలవాటు కూడా ఉందన్నమాట. అదైనా ఎప్పుడన్నా ప్యాకెట్లో డబ్బులు వస్తేనే. సూపర్, ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు. అది కూడా ఎప్పుడన్నా మంచి జేబు దొరికితేనే. ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసే. నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను. కుదరదు, వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం. ఇది మీ నాన్నగారి మాట. ఓహో మన కాలనీలో కనక మహాలక్ష్మిలా తిరిగి నీ కళ్ళలో కన్నీళ్ళ. నన్ను నువ్వే కాపాడాలి. చెప్పమ్మా ఎవడాడు ఇరగదీస్తా ఇతను? ఒరే నువ్వు నా చేతి. ఇతను నేను ప్రేమించుకుంటున్నా. సారీ, నా పేరు త్యాగరాజు. పేరులో త్యాగం ఉంది, ఫేస్ లో యాగం ఉంది. నువ్వు నాకు నచ్చావయ్యా? నీకు నచ్చాడు కానీ మా అన్నయ్యకే నచ్చలేదు. ఏ రోగం? మాకు బోల్డ్ అంత ఆస్తి, డబ్బున్న వాళ్ళంటే వాళ్ళ అన్నయ్యకి నమ్మకం లేక. ఆస్తి అంటే ఎంత ఉంటుంది? 1 లక్ష 2 లక్షలు, 75,000, 50,000, 1,000. ఒక 1,000 దాకా ఉండొచ్చు. 1,000 కూడా ఒక ఆస్తి అమ్మా. 1,000 అంటే 1,000 కోట్లు. 1,000 కోట్లు. హలో మాస్టర్. ఇంత ఆస్తి ఉన్న వాళ్ళని నమ్మకూడదని ఈ పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు. 5,000 ఆ మొహాన్ కొడితే నేను ఒప్పిస్తాను కదా. 1,000 కాదు, 1,00,000 ఇస్తాను. దాంతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాలి. మా ప్రేమ సంగతి మా నాన్నగారికి తెలీదు. చెప్పు. వినరు? సేమ్ ప్రాబ్లం, మేము ఆస్తి పనులు, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు. నాకు విషయం మొత్తం అర్థమైపోయింది. దిలీప్ కుమార్ మొగలియాసం నుంచి ఏఎన్ఆర్ దేవదాస్ వరకు, అటు అమెరికా నుంచి టానకాపల్లి వరకు సేమ్ ప్రాబ్లం. దీనికి నేను ఆనకట్టేస్తా, కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది. ఇస్తానని చెప్పాను కదా. థాంక్స్. అయితే పని చెయ్యి, ఈ వారం రోజులు నాతో పాటు ఉండు. ఎలా ఉండాలి ఏం చేయాలి నేను చెబుతా. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళమ్మా. జాగ్రత్త, అసలే మెతక మనిషి, పైగా అమాయకుడు. నా కొదిలేసావు కదా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అద్దాలు బాగున్నాయ్యా. థాంక్స్. నీ కంటి కంటే నా కంటికి బాగుంటాయి. తీసుకో. థాంక్స్. ఈ వాచ్ నాదే. నీ గురువు గారి చేతి పెట్టు. అవును, ఆ కర్రకారు ఎవరిది? నాదే. నాది అనకూడదు, మనది అనాలి. ఈ విషయం గురించి డిస్కస్ చేయాలంటే అర్జెంట్ గా కాంతమ్మ కల్లు కాంపౌండ్కి వెళ్ళి డిస్కస్ చేయాలి. హలో, కోట్లుండగానే లాభం లేదు, ఫాలో అవడం నేర్చుకో. ఫాలో మీ. ఇవి నా పాత బాకి 250 రూపాయలు నిచ్చేతలు, ఓ ముంచేస్తావా? నాకు అలవాట్లేదు. నువ్వు పొట్టివాడివైనా గట్టివాడివైనా సీత చెప్పింది, అందుకే నిన్ను నమ్ముకొని వచ్చాను. ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి. నువ్వేం కంగారు పడుకు, మార్ముంతా చోడు చింత. మై హూనా. హలో బాను. నమస్తే. ఏమయ్యా 6 నెలల క్రితం నాకు సంబంధం చూపిస్తాను, 6 సీసాలు అయినా ఇంతవరకు చూపెట్లే. నీకోసం సూపర్ అమ్మాయిని తీసుకొచ్చా. నిజంగా? కళ్ళు కాంపౌండ్ లో అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి. కరెక్ట్. దిగిని బయటికి. ఓపి పట్ల ఓపెన్ చేసినాక తిని తిని
ఇదిగో తీసేసి చూడు. ఏది? ముందు నొక్కాలి కదా. ఓ నమ్మాయన కాదు ల్యాప్టాప్ ని నొక్కు. అదిగో చూడు అమ్మాయి ఎంత గొప్పగా ఉందో. గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నావేంటి? ఓ సారీ, ఇది ఇసుక తిప్పలపాలెం ఆడకప్ప. దీనికి చిరపుంజి మొగకప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది. చిరపుంజి మొగకప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పలపాలెంలో వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావన. ఈ కప్పల వల్ల మనకెందుకు గాని నా కబాయి మావగారికి మీటర్ ఎవడు ఉందా? బోల్డ్ ఉంది, పైగా ఒక్కగానొక్క కూతురు. అయితే మనకేం వర్కౌట్ అవుద్ది? అవుతుంది, అయి తీరుతుంది. ఈడెవడు మధ్యలో? పేరు సత్తిపండు, పొగతో రగిలిపోతున్నాడు. కొంచెం కళ్ళు ఎక్కువైంది బాబు. నేను చెప్పినట్టు నటిస్తే నీకు 100,000 రూపాయలు ఇస్తాను. జీవించావంటే 1,00,000 రూపాయలు ఇస్తాను. కోటి ఇవాళ నేనేదో 4-5 నక్కలు దొక్కొచ్చినట్టున్నా. రెండు మూడు చచ్చుంటాయి ఎదురు. అవును, నేనే ఎందుకు నటించాలి? మాకు నీకంటే బేవర్ సేదలు ఎవరో దొరకలేదు కాబట్టి. ఈ పెళ్లి కనుక చేసుకుంటే ఇక లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుక్కునే అవసరం ఉండదు. చేసుకోకుండా ఉండడానికి ఎదవనా? కాకపోతే నేను వాళ్ళకి నచ్చొద్దు. దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది. ఏంటది? ఎల్రా. అదే ఓకే, కానీ అమ్మాయి నాకు నచ్చాలి కదా. నాకే నచ్చింది, నీకెందుకు నచ్చదు? నీ టేస్ట్ మీద నమ్మకం లేదు. ఎలా అమ్మాయి నచ్చింది అనుకో జీవించేస్తా, నచ్చలేదు అనుకో నటించేస్తా. ఏదో చేయండి, మా నాన్న చచ్చిపోయే చేయండి. బాలు డోంట్ వరీ, నాకెందుకు నీ ముఖం చూస్తుంటే ఆ అమ్మాయితో నీ పెళ్లి అయిపోతుంది. మరి నా పెళ్లి? నువ్వు నా పెళ్లి చేయండి, నేను నీ పెళ్లి చేస్తా. నేను నీ పెళ్లి ఎలా చేస్తాను? నువ్వెవరివి? బొబ్బిల్ రాజా గారి అబ్బాయిని. ఈ రోజు నుంచి నేను బొబ్బిల్ రాజా గారి అబ్బాయి. మా నాన్న ఒప్పుకో. మా మామగారు ఒప్పుకుంటా. అదేలా? నువ్వు నన్ను ఫాలో అయిపో, పెళ్లి అయిపోద్ది. నీకా? నీకు కూడా అయితే లేవా మై హూనా.